Okay, my first live after Big Boss. I'm very, very, very happy. మీ అందరినీ పర్సనల్గా కలిసి మాట్లాడాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నా. యా హలో 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 ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి, ఎస్పెషలీ మై గ్యాంగ్స్టర్స్, ఆల్ ద పీపుల్ హూ సపోర్టెడ్ మీ అండ్ ఓటెడ్ ఫర్ మీ. మీ అందరూ ఓట్లు వేయడం వల్ల, మీ అందరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంత దూరం రాగలిగాను. 8 weeks జర్నీ కూడా, ఇట్ వాస్ రియలీ వెరీ వెరీ డిఫికల్ట్ డ్యూ టు వేరియస్ రీజన్స్. కానీ యా, ఇట్ వాజ్ అమేజింగ్. నేను ఉన్న కొద్ది రోజులు కూడా ఐ ఎంజాయ్డ్, ఐ హ్యాడ్ గ్రేట్ టైమ్. సో యా, అందరికీ చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు. ఎవ్రీబడి మైట్ బీ హ్యావింగ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ యూర్ మైండ్. సో ఈ టుడే హ్యావ్ కమ్ టు క్లియర్ మెనీ మెనీ థింగ్స్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. సరే, ఇప్పుడు బర్నింగ్ టాపిక్ కాబట్టి మాస్టర్ అండ్ అవినాష్ టాపిక్ మాట్లాడదాము. కొన్ని ట్రోల్స్ వచ్చాయి సేయింగ్, నోవెల్ ఏంటి, హౌస్లో ఉన్నప్పుడు ఒకలా ఉన్నాడు బాబాజీలాగా, స్వామీజీలాగా, బయటకు వచ్చాక ఇలా చేస్తున్నాడని. హౌస్లో ఉన్నప్పుడే నాకు మాస్టర్కి గొడవ అయింది. హౌస్లో ఉన్నప్పుడే అవినాష్ అరే కొంచెం చూసాడండి బ్రో అన్నాను ఒక టాస్క్లో. దానికే గట్టి గట్టిగా అరిచాడు, ఎందుకు ఇంత రియాక్ట్ అవుతున్నాడు, నేను ఏమన్నాను, చూసాడండి బ్రో అన్నాను, దానికి ఇంత రియాక్ట్ అవ్వడం అవసరమా అని అనిపించింది. సో అవన్నీ హౌస్లో ఉన్నప్పుడే జరిగాయి. యాక్చువల్లీ బ్రో అంత అవసరం లేదు బ్రో అని కూడా చెప్పాను నేను. యాక్చువల్లీ మాస్టర్ ఏంటంటే, మీకు అనిపించిండొచ్చు, నేను యాక్చువల్లీ చెప్పిన పాయింట్ ఏంటంటే, 3 రోజుల ముందు అంటే నేను ఎగ్జాక్ట్లీ నేను ఇంకా హాస్పిటల్కి వెళ్ళే 2 డేస్ ముందు వీళ్ళు నన్ను మాస్టర్ ఎక్కువ, నేను యాక్చువల్లీ అందులో క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే, మాస్టర్ ఏంటి మీరేనా జోకరా, చిల్లర కామెడీలు చేస్తారేంటి మాస్టర్, ఏ అవినాష్ నువ్వేమైనా జోకరా అన్నా. నేను యాక్చువల్లీ చిల్లర కామెడీ అని మాస్టర్ని అన్నా. అవినాష్ దాన్ని నన్నన్నారు అని ఆయన తీసేసుకొని అంత సీన్ చేసి ఉన్న ఇమిటేషన్ చేసే ఆర్టిస్ట్లను అందరినీ, కమెడియన్లను అందరినీ, కామెడీని అన్నిటినీ, నువ్వు కామెడీ అన్నావు, నువ్వు నన్నన్నావు, నువ్వు ఉన్న ఆర్టిస్ట్లను అందరూ ఏదో. యాక్చువల్లీ మాస్టర్ అవినాష్ మాట్లాడితే సూటిగా మాట్లాడరు, మనం ఏమైనా మాట్లాడితే ఇక్కడ నుంచి పక్కన తీసుకెళ్ళాలని ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటారు. అదే ట్రై చేస్తారు అప్పుడు కూడా, అండ్ అది ఎంతవరకు వర్కౌట్ అయిందో మీకే తెలుసు. నేను మాట్లాడింది ఏంటి, 3 రోజుల ముందు నేను ఇలా నడుస్తున్నాను అని మీరు ట్రోల్ చేశారు అన్న. సో దానికి అంత రచ్చలేపారనమాట. నాకు బాధేమనిపించింది అంటే, నాగ్ సార్ ఉన్నా కానీ వీళ్ళిద్దరు అలా ఎంతవరకు కరెక్ట్ అలా గట్టి గట్టిగా అరిచి మాట్లాడడం అని నాకు అసలు చాలా బాధేసింది అప్పుడు. నేను అందుకనే సైలెంట్గా ఉన్నా. నా పక్కన నాగ్ సార్ ఉన్నాడు, నేను కూడా కావాలంటే వాయిస్ రైజ్ చేయొచ్చు, కానీ మా ఇంట్లో నన్ను అలా పెంచలేదు. ఓకే, సో అందుకనే నేను అరే ఏంటి వీళ్ళు వద్ద వినాష్, యాక్టింగ్లో వద్ద వినాష్ అని స్లోగానే చెప్తున్నా. సీ బేసిక్గా నాకు వాళ్ళిద్దరితో కోపం ఉండింటే, అవినాష్తో ప్రాబ్లం ఉండింటే, నేను 2 సార్లు క్యాప్టెన్ అయ్యాను, మీ అందరికీ తెలుసు, టెలికాస్ట్ కూడా అయింది. 2 సార్లు అవినాష్ నా బెడ్ మీదే పడుకున్నాడు, క్యాప్టెన్ బెడ్ మీద. నాకు అవినాష్తో నిజంగా ప్రాబ్లం ఉండుంటే వెళ్ళిపో అవినాష్ని చెప్పేవాను అప్పుడే. ఓకే, చెప్పలేదు నేను. అవినాష్ కింద పడ్డప్పుడు కట్టు కూడా కట్టాను. అది అవినాష్ని కట్టాను అంటే అవును అన్నాడు. ఎందుకు కడతా ఇంత ప్రాబ్లం ఉంటే. మాస్టర్కి దెబ్బలు తగిలినప్పుడు ఆయనకి మసాజులు చేసి, ఇంకా రకరకాలు, ఆయనకైతే ఇంకా మామూలు సేవలు కాదు. సో అంత చేస్తున్నా వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారని నాకు అర్థమయ్యేది కాదు. తర్వాత అర్థమైంది ఏంటంటే, వీళ్ళు చాలా ప్లాన్డ్గా చేశారు ఇవన్నీ అని అర్థమైంది. సో ఇంకా వాళ్ళు ఏంటంటే ఫోకస్ పెట్టేసుకున్నారు మనం ఏదో రకంగా ఏదో టానాలి అది ఇదని. సో అందుకనే ఫస్ట్ ఈ క్లారిటీ ఇచ్చేస్తున్నా. అది ఏదో నాగార్జున గారు. యా, ఐ హోప్ ఇంటర్నెట్ ఇస్ క్లియర్. సో యా గైస్, దేర్ హ్యాస్ బీన్ సమ్ ఇంటర్నెట్ ఇష్యూస్, సో డోంట్ మైండ్, ఐమ్ రియలీ సారీ. సో నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు ఇంత, అంటే ఇంత దాన్ని కూడా ఇంత పెద్ద సీన్ చేయడం ఏంటి అని. జాగ్రత్త బ్రో చూసాడండి అన్నదానికి ఎందుకు అంత అరవాలి. అండ్ నేను అవినాష్ అప్పుడు ఆ రోజు అకి కొంచెం కళ్ళలో సబ్బు వెళ్ళి అవన్నీ అరుస్తున్నాడు కొంచెం బాధతో, పాపం నాకు బాధ అనిపించింది. వెళ్ళి నేను కళ్ళు తుడవాలా అని అడిగాను, సోహెల్ని అడిగాను, అవిని అడిగాను. అయితే అవి ఓకే అన్నాడు. తుడిచిన తర్వాత సీన్ చేశాడు, మీరు ఎప్పుడు జనాల ముందు నన్ను బ్యాడ్ చేస్తున్నారు, జనాలు అవికి ఎప్పుడు మైండ్లో ఉండేది ఏంటంటే జనాల ముందు నేను బ్యాడ్ అవ్వద్దు అనేది. బ్యాడ్ ఎందుకు అవుతాం, మనం బ్యాడ్గా ఉంటేనే అవుతాం. బ్యాడ్గా లేకపోతే జనాలేమే పిచ్చోళ్ళు కాదు కదా, అంటే ప్రేక్షకులు చూసే ప్రేక్షకులు పిచ్చోళ్ళు కాదు కదా, ఎందుకు బ్యాడ్ అవుతాం, మనం చేసే పనుల్ని బట్టి ఉంటుంది బ్యాడ్ అవ్వడం అవ్వకపోవడం. సో యాక్చువల్లీ మాస్టర్ నన్ను చాలా ఎక్కువ ఇమిటేట్ చేసేవాడు ఎప్పటి నుంచి అంటే, నేను స్వాతిని సపోర్ట్ చేసి ఆయన నామినేట్ చేసినప్పుడు
మాస్టర్ ఏంటంటే ఆయనని మనం సూపర్ అంటే ఆయన మనతో బాగుంటారు, ఆయన మాస్టర్ అది తప్పు మాస్టర్ అంటే తట్టుకోలేరు, అస్సలు తట్టుకోలేరు, అస్సలు తీసుకోలేరు ఆయన. సో దానికే పెద్ద పెద్ద సీన్లు చేసి అప్పటి నుంచి నన్ను ఇమిటేట్ చేసి హగ్గింగ్ డాక్టర్ అని ఏవేవో రకరకాల పేర్లు పెట్టి ఏదో ఓరక్షన్ స్టార్ట్ చేశారు ఆయన. సో యా ఐ నో వాట్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ ద హౌస్. మీ అందరికంటే ఎక్కువగా నాకే తెలుసు, నా వెనకాల జరిగే సీన్స్ ఏంటంటే కూడా నాకు తెలుసు. సో నేను ఆ రియాక్ట్ అయింది ఆ ఒక్కరోజుని దృష్టిలో పెట్టుకొని కాదు, వాళ్ళు రోజు చేసే రచ్చ మీద. అండ్ నేను యాక్చువల్లీ చాలా హ్యాపీగా చాలా పీస్ఫుల్గా మంచిగా చెప్పేద్దాం అనుకున్నా. నేను చాలా ప్యూర్గా మీరేమైనా జోకరా అది అని అంటుంటే దాన్ని ఓ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి అరిచేసి వెళ్ళే టైంలో యాక్చువల్లీ ప్రేమగా చెప్పేద్దాం అనుకున్నా. లేదంటే నేను ఎందుకు అడుగుతానండి ఈరోజు ఎలిమినేషన్ వద్దని, నేను ఎందుకు అడుగుతాను సార్? నా క్యాప్టెన్సీ, నేను క్యాప్టెన్సీ గెలిచినప్పుడు నా ఇమ్యూనిటీ లేకుండా పోయింది, నా ఇమ్యూనిటీ వేరే వాళ్ళకి ఎవరికైనా అందాలి, వేరే వాళ్ళకి ఎవరికైనా దక్కాలి అని నేను ఎందుకు అడుగుతాను? యాక్చువల్లీ వేరే వాళ్ళని సేవ్ చేయాల్సిన అవసరం ఏంటి నాకు? నాకు నిజంగా వాళ్ళ మీద కోపం ఉండి ద్వేషం ఉంటే. సో యా, సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ గైస్. సో యా, ఇది ఈ అలిగేషన్ ఫస్టే క్లియర్ చేద్దాం అనుకున్నా. సో మాస్టర్ అండ్ అవినాష్ ఎందుకు అలా చేసేవాళ్ళు నా వెనకాల చాలాసార్లు, ఒక్కసారి కాదు మళ్ళీ చెప్తున్నా, చాలాసార్లు నా అవినాష్ నేను లాస్ట్ నా లాస్ట్ నామినేషన్స్లో కూడా వెళ్ళి నేను నిలబడితే పక్కన చూసి నవ్వుతూ ఉంటాడు, ఏదేదో కమెంట్స్ చేస్తుంటాడు నేను నడిచి వెళ్తుంటే మాట్లాడుతుంటే, విచ్ ఎవరికైనా నా ప్లేస్లో ఎవరున్నా నేను చూస్తే అది కరెక్ట్ కాదనే చెప్తా, నేనున్నానని కాదు. అండ్ ఒకరి పెయిన్ గురించి అలా ఎగతాళి చేయడం కరెక్ట్ కాదనిపించింది నాకు, అదొకటి. సో మాస్టర్తో కూడా నాకు పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు, ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా అది మనసులో పెట్టేసుకొని ఆయన పర్సనల్ కమెంట్స్ చేస్తారు విచ్ ఇస్ వెరీ హర్టింగ్. అంటే డైరెక్ట్గా పర్సనల్ మీద వెళ్ళిపోతా, వాడంతే రా ఈరోజు ఒక ప్రోమో చూసా వాడంతే వాడు సైకో అని. సైకో అంటే ఏంటి అసలు? ఏది పడితే అది మాట్లాడాలి సైకోలు. ఓకే, మనం ఆయన నామినేట్ చేస్తే మనం సైకోలం అయిపోతాం. నేను లాసియాని నామినేట్ చేశా మాస్టర్ విషయంలో, అప్పుడు నేను కింగ్ అన్నారు మాస్టరే. ఓకే, నేను ఆయనకి మాస్టర్ ఇలా చేయడం తప్పు, మాస్టర్ ఎవరి బాధ గురించి ఎవరి పెయిన్ గురించి ఎగతాళి చేయొద్దు అంటే నేను సైకోని. సో అది. అండ్ యా, నాకు నిన్న ఐ విష్, నేను నిజం చెప్తున్నా, నిన్న నామినేషన్స్లో మాస్టర్ని సేవ్ చేయాలి అనే ఉద్దేశం నాకు అస్సలు లేదు. మాస్టర్ సేవ్ అయినందుకు నేను హ్యాపీగా కూడా నేను లేను. యాక్చువల్లీ ఆయన ఉన్న రోజులు హౌస్లో, ఈరోజు కూడా గొడవ చూశారు కదా, అది ఎప్పటికీ అలానే ఉంటుంది. ఎందుకంటే ఆయన తీసుకోలేరు, రాను రాను రాను. నామినేషన్స్ ఖచ్చితంగా చేయాలి, చేస్తారు. సో ఆయన తీసుకోలేరు అది. సో యా, ఏంటంటే సరే మాస్టర్ సేవ్ అయ్యారు, వేరే వాళ్ళు ఎవరైనా సేవ్ అయ్యంటే నా యాక్చువల్లీ ఎవరిని సేవ్ చేద్దాం అనుకున్నా అంటే నా ఫ్రెండ్స్ నామినేషన్స్లో ఏం లేరు, అప్పటికే లాస్ట్ సేవ్ అయిపోయింది. ఓకే, అబ్బి వాజ్ నాట్ ఇన్ నామినేషన్స్, హారిక వాజ్ నాట్ ఇన్ నామినేషన్స్. నేను నెక్స్ట్ వీక్కి ఈ ఇమ్యూనిటీ ఏమైనా వాడొచ్చా అని కూడా అడిగాను. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, మాస్టర్ సేవ్ అయ్యారు, నాకు ఐఎమ్ హ్యాపీ. ఆయన ఆయన మారి ఆయన బాగుంటే చాలు. అండ్ అవినాష్తో పెద్ద ఇష్యూస్ ఏం లేవు. ఎందుకు నేను ఒక చిన్న పాయింట్ చెప్పినా అంత లెవెల్లో టాపిక్ని డైవర్ట్ చేసి మాట్లాడుతున్నా నాకైతే అసలు తెలీదు. అందరిని ఇన్వాల్వ్ చేసేస్తాడు. ఓకే, అందరిని ఇంకా లేనిపోని వాళ్ళందరూ నన్ను బయట తిడతారని ఎక్స్పెక్ట్ చేస్తాడో ఏంటో మరి నాకు తెలీదు. అంటే ఇంకా అందరిని ఇన్వాల్వ్ చేసేసి టార్గెట్ చేద్దామని చూస్తుంటాడు, అదనమాట మ్యాటర్. అండ్ యా, నా హెల్త్ ఇప్పుడు బాగుంది, ఐఎమ్ డూయింగ్ గ్రేట్. యాక్చువల్లీ ఇప్పటికీ ఏమన్నా ఛాన్స్ ఉంటే ఐమ్ రెడీ టు గో. రచ్చలు ఎత్తా అక్కడికి వెళ్తే మాత్రం ఈసారి మామూలుగా ఉండదు. అండ్ ఐ వాజ్ డిసప్పాయింటెడ్, నాకు నేనే చాలా డిసప్పాయింట్ అయ్యా. నా బయటికి రావడం నాకు పెద్దగా నచ్చలేదు, బికాజ్ ఇన్ని రోజులు 8 వీక్స్ అంత స్ట్రాంగ్గా ఉండి సడన్గా బయటికి వెళ్ళాలంటే ఎలా అనిపిస్తుంది? ఐ డెంట్ లైక్ ఇట్, ఆ డెసిషన్ నాకు అసలు నచ్చలేదు. ఓకే, అండ్ బట్ యా, మనం అగెన్స్ట్గా కూడా వెళ్ళి ఏం చేయగలుగుతాం. అండ్ అందరు ఉన్నారు పెయిన్ సింపతి పిచ్చలైట్ బ్రో, ఎవరికి కావాలి సింపతి? మనం నేను సింపతే కావాలంటే రోడ్డు మీద అనుకునేవాడిని. ఓకే, లేదంటే వేరే పనులు చేసుకునేవాడిని. నేను అక్కడ పనిచేయడానికి వెళ్ళి ఐ వాజ్ డూయింగ్ మై వర్క్. అండ్ ఈ ఫింగర్, ఈ క్రాస్ ఉన్న ఫింగర్ చూస్తే దీనికి కొంచెం స్వెల్లింగ్ ఉంటుంది ఇప్పటికి. ఓకే, ఈ ఫింగర్. సో ఈ రింగ్ యాక్చువల్లీ ఆ ఫింగర్కి ఉండేది, ఆ స్వెల్లింగ్ వచ్చిన దగ్గర నుంచి వేసుకోలేకపోతున్నాను. అది ఎలా అయిందంటే స్విమ్మింగ్ పూల్ దగ్గర మైనర్ కట్ అయింది, నన్ను సోహెల్ స్విమ్మింగ్ పూల్లో తోసేసినప్పుడు. నేను దానికి సీన్ చేయలేదు, సోహెల్ నేమ్ అనలేదు, ఏం రచ్ చేయలేదు, సింపతికి అది వాడుకోలేదు, నామినేట్ చేయలేదు. అంత దారుణమైన అయితే కాదు నేను. ఇప్పటికీ మీరు డాక్టర్స్ని కనుక్కోవచ్చు, బిగ్ బాస్ హౌస్లో డాక్టర్స్ అనే వాళ్ళు ఉంటారండి, రెగ్యులర్గా మమ్మల్ని చెక్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలీదా ఎవడు సింపతి చేస్తున్నాడు, ఎవడు కెమెరాల గురించి ఫుటేజ్లు ఇస్తున్నారు,
ఎవరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని. పాపం వాళ్ళ దగ్గర టాపిక్ ఏమీ లేక ఎలా నామినేట్ చేయాలో తెలియక అలా నామినేట్ చేస్తారని అనుకున్నాను నేను. అండ్ ఎవరితో ఏం ప్రాబ్లం లేదు, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ గేమ్, మనం దాన్ని రెస్పెక్ట్ చేయాలంతే. సో యా, దీన్ని అడ్డు పెట్టుకుని నేను ఇష్యూస్ చేసి సింపతి అవన్నీ ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నా అంటే, యూ గైస్ నీడ్ టు నో ద ట్రూత్. ఓకే, నేను ఇది కెమెరాలకు చూపిస్తే టెలికాస్ట్ అవుద్దో లేదో తెలీదు. అండ్ నాకు ఇంకొక అర్థం కాని విషయం ఏంటంటే, నేను హౌస్లో 1-2 weeks బాగానే చూపించాను, దాని తర్వాత అసలు నా ఫుటేజే లేదు. ఎందుకు లేదంటే నేను బాత్రూంలో దాక్కున్నానా లే, నాకు అది అర్థం కాలేదు. ఒకటే చోట బాత్రూంలో ఒకటే చోట కెమెరాస్ ఉండవు. అంత చేసాము స్వాతితో, అంత ఈక్వేషన్ బిల్డ్ అవుతాయి కదా ఒక మనిషి వెళ్తున్నప్పుడు మనం బాధ అనిపిస్తుంది. అవన్నీ లేవు, చాలా వరకు లేవు అనమాట. అవన్నీ మళ్ళీ అన్సీన్లో ఉంటాయి. నేను చేసిన గంగవ శారీతో మీరు నా జర్నీ వీడియో చూస్తే అందులో వేసినవన్నీ నా అన్సీన్లో ఉంటాయి తప్ప మెయిన్ వీడియోస్లో ఎందుకు రాలేదో నాకు ఇంకా డౌట్. ఇంకా ఎందుకు టెలికాస్ట్ అవ్వలేదు మెయిన్ వీడియోస్లో అని. సో బాధపడతారు కదా, ఆబ్వియస్లీ నేనైనా బాధపడతా అంత కష్టపడుతున్నప్పుడు. నాకు ఆల్రెడీ పెయిన్ ఉండి నేను అంత కష్టపడి ఆడుతున్నప్పుడు అవి టెలికాస్ట్ అవుతే నాకు ఓట్లేసే వాళ్ళు, నన్ను ప్రేమించే వాళ్ళు, నా వెల్ విషర్స్ హ్యాపీ ఫీల్ అవుతాను అంతే. మనం ముందుకెళ్తాము, మనం తోపైపోతాము, తురుమైపోతాం అన్నీ పక్కన పెడితే మన ఫుటేజ్ టెలికాస్ట్ అవుతే మనకు హ్యాపీగా ఉంటుంది అంతే. దట్స్ ది ఓన్లీ థింగ్ ఐ ఎక్స్పెక్టెడ్. అండ్ ఎందుకు అవ్వలేదా అనేది నాకు ఇంకా డౌట్. అండ్ ఇంకా ఓన్లీ గొడవలు చేస్తే టెలికాస్ట్ అవుతాయి, లేదంటే ఓన్లీ అఫేర్సే టెలికాస్ట్ అవుతాయి అంటే ఇంకేం చెప్తాం మనం? ముందే చెప్పాలి, లే అప్పుడు ముందే చెప్పేస్తాం కదా, నేను లేదండి ఐఎమ్ సారీ నాకు ఇవన్నీ వర్కౌట్ అవ్వవు నేను చేయలేను అని ముందే చెప్పేస్తాం. సో పర్టికులర్గా అంటే ఇంకా సోఫాల మీద ఏం రాశారో టెలికాస్ట్ అయ్యాయి, మేము అంత కష్టపడి అంత చేస్తుంటే అవి టెలికాస్ట్ అవునప్పుడు బాధగా ఉంటుంది కదా. సో యా, సో వాళ్ళకి ఇంపార్టెంట్ అనిపించినప్పుడు మనం ఏం చేయలేము. ఐ ఫెల్ట్ బ్యాడ్, యా పర్సనలీ ఐ ఫెల్ట్ బ్యాడ్. సో అది. ఇంకా యాక్చువల్లీ డార్లింగ్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీడ్ యువర్ కమెంట్స్. అందరికీ హాయ్ డార్లింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హాయ్ అండ్ థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ విత్ మీ. అండ్ యా, దివి గురించి చెప్పాలా? దివి ఇస్ అ స్వీట్ గర్ల్. పాపం నాకు ఒక రోజు ఐ వాజ్ నాట్ ఫైన్, తను వెన్ ఐ వాజ్ నాట్ ఫైన్ ఎలిమినేట్ అయ్యే 3 days ముందు షీ వాజ్ దేర్, షీ టుక్ కేర్ ఆఫ్ మీ అండ్ ఐ రియలీ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హర్. అండ్ నోబి కానా, యా బి అండ్ హారిక ఆర్ రియలీ క్లోజ్ టు మీ, ఐ రియలీ లవ్ దెమ్. నేను అందుకనే చెప్పాను నా ఫ్రెండ్ అబి, నా ఫ్రెండ్ హారిక ఖచ్చితంగా ఫినాలేలో ఉండాలి, లాస్యా కూడా. అండ్ ఐ వాంట్ టు సీ దెమ్ ఇన్ ఫినాలే అండ్ ఐ విల్ డూ మై బెస్ట్ ఫర్ ఇట్. నేను హౌస్లో వెళ్తే నా గేమ్ నేను ఆడతా, కుమ్మి పడేస్తా. నేను ఇక్కడ బయట ఉంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురు టాప్ 5లో ఉండడానికి నేను ఏమైనా చేస్తా. అండ్ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వాళ్ళ ముగ్గురు ఎందుకు ఇష్టం అంటే వాళ్ళ ముగ్గురు చాలా జెన్యున్గా ఉన్నారు. అండ్ వాళ్ళంత సీన్లు చేయట్లేదు, ఓవర్ యాక్షన్లు చేయట్లేదు. నేనైతే చాలా 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 బాగున్నాను బ్రో. అండ్ యా, లోడ్స్ ఆఫ్ లవ్ టు ఎవ్రీబడి అవుట్ దేర్, లోడ్స్ అండ్ లోడ్స్ ఆఫ్ లవ్. ఇంకేముంది, యా విత్ ఎవ్రీబడి ఐ హ్యాడ్ గ్రేట్ టైం చెప్పాలంటే. యా, రీఎంట్రీ ఇస్తే మామూలుగా ఉండదు ఈసారి, కుమ్మి పడేస్తా. ఐఎమ్ వెయిటింగ్ డార్లింగ్, ఐఎమ్ ఆల్ ఫర్ ఇట్. ఐ వాంట్ టు గో, ఎందుకంటే నేను హౌస్లో కూడా అలానే ఉంటానని ఇప్పుడు యాక్చువల్లీ నేను క్లియర్గా చెప్పాను స్టేజ్ మీద. ఈ వీక్ నేను హౌస్లో ఉంటే మీ ఇద్దరిని ఖచ్చితంగా నామినేట్ చేసేవాడిని, ఇదే రీజన్ చెప్పి అని. వాళ్ళు నన్ను రిపీటెడ్గా ఎగతాళి చేశారు, మాస్టర్ అయితే చాలా ఎక్కువసార్లు. ఆయన బాధ అనిపిస్తుంది, ఆయన అంత పెద్ద, ఆయన ఎందుకు అలా చేస్తారా అని. నేను ఆయనకే అన్నా, పెద్దరికం అంటే తప్పులు చేసి సారీలు చెప్పడం కాదు, అండ్ తప్పు చేస్తున్నామని తెలిసి కూడా చేయడం అస్సలు కాదు అని. అది వెరీ బ్యాడ్, వెరీ వెరీ బ్యాడ్. నేను మాస్టర్కి చాలా రోజులు చెప్పా, ఒకరోజు నా దగ్గరకు వచ్చి నోయల్ సారీ అది ఇది అని చెప్పి కాలు పట్టుకుంటున్నారు, కెమెరాను చూస్తున్నారు. ఏంటది ఆయన అన్ని డ్రామాలు చేస్తారు ఆయన, నాకు అస్సలు నచ్చలేదు. నేను మాట్లాడుతుంటే మాట్లాడనివ్వట్లేదు, మాస్టర్ ఏంటి మాస్టర్ అంటే అది పాత టాపిక్ కదా, పాత టాపిక్ అంటే మనం ఏం మాట్లాడినా పాత టాపిక్, ఆయన మాట్లాడితే మాత్రం కరెక్ట్ అన్నట్టు మాట్లాడతారు. నాకు మాస్టర్తో పర్సనల్ ప్రాబ్లం ఏం లేదు, ఆయన అంతవరకు తీసుకొచ్చారు, అంతవరకు లాగారు, అంతవరకు నన్ననే కాదు అందరినీ. మీరు మాస్టర్ది జర్నీ చూడండి, ఫస్ట్ డే నుంచి ఈరోజు వరకు ఎవరినో ఒకరిని ఎగతాళి చేయడం, ఎవరినో ఒకరిని కామెడీ చేయడం, ఇవి తప్ప ఇంకోటి చేయలేదు ఆయన హౌస్లో.